మా జిఏ టూ పిక్చర్స్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా మాకు అండదండలు ఉండే మా మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అవర్ ప్రెస్ మీట్స్ ఆర్ ఆల్ అవర్ సక్సెస్ ఫంక్షన్స్ అన్నింటిలో కూడా మీరు ఎప్పుడూ మాకు భాగమై ఉంటారు. అంటే ఇప్పటి వరకు నేను చాలా సక్సెస్ మీట్లో కలిసేమో లేదా ఆడియో ఫంక్షన్స్లో కలిసేమో, ఫస్ట్ టైం మా బ్యానర్ నుంచి కూడా ఒక సాంగ్ హిట్ అయితే దానికి సక్సెస్ మీట్ చేయడం అనేది నాకు తెలుసు మా బ్యానర్లు ఇదే ఫస్ట్ టైం. అంటే ఎస్పెషల్లీ ఈ సాంగ్కి ఎందుకు చేశాను అంటే ఈ సాంగ్కి ఎందుకు చేయమన్నామంటే సక్సెస్ మీటు, ఈ సాంగ్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది తెలుగు పాత జానపదం. నాకు జనరల్గా కూడా జానపదాలు అంటే చాలా ఇష్టం. పర్టికులర్గా నేను డైరెక్టర్ గారిని ఈ ఏదైనా ఒక జానపదం ఈ సాంగ్లో తీసుకుందామండి ఏదన్నా బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఈ సాంగ్ని మొత్తం ఆయన రీసెర్చ్ చేసి సజెస్ట్ చేయడం జరిగింది. ఆ శ్రీకాకుళం ఒక దాని నేటివిటీ నుంచి తీసుకొచ్చి జానపదాలను ఎంకరేజ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి నా నెక్స్ట్ సినిమాలో కూడా 2-3 జానపదాలని వాడుతున్నాం మేము. సో ఒక జానపదం సాంగ్ ఒక మోడర్న్ బీట్తో కనుక చేయిస్తే ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత దానికి లాంగ్ వీటీ ఉంటుంది అనేది ఈ సాంగ్ ఇది నిజంగా ఈ సాంగ్ రీచ్ని బట్టి తెలుస్తుంది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మిథున్ గారు, బికాస్ ఆయన ఇచ్చిన బీట్కి మన తెలుగు జానపదానికి ఈ రెండు కలిపితే ఈ సాంగ్ ఎంత బాగిందంటే ఇన్స్టా రీల్స్లో ఈ రోజు వరకు అంటే మేము ఫాలో అవుతుంది కానీ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ పంపించిన రీల్స్ కానీ ఇవన్నీ చూస్తే 5000 రీల్స్ ఈ సాంగ్ ఇన్స్టాలో ట్రెండింగ్ 2లో రన్ అవుతుంది. అదేవిధంగా ఇన్స్టా వీడియోస్ అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బయట మాకు తెలియకుండా చాలామంది చేసిన వీడియోస్ కానీ ఇవన్నీ కలిపితే ఇన్స్టాలో ఈ సాంగ్ యొక్క వ్యూస్ 14 మిలియన్ వితిన్ 8 డేస్. మోజ్ యాప్ ఉంటుంది మీకు అందరికి తెలుసుంటుంది మ్యూజిక్ది, మ్యూజిక్లో 20 మిలియన్ దగ్గర ఉంది ఈ సాంగ్. అదేవిధంగా జోష్లో చూస్తే 25 మిలియన్ దగ్గర రన్నింగ్లో ఉంది. అంటే ఒక తెలుగు జానపదానికి ఉన్న సత్తా ఇది, కరెక్ట్గా దాన్ని వాడి కరెక్ట్గా దాన్ని కనుక యూత్ కనెక్ట్ అయ్యేటట్లు ఒక జానపదాన్ని డిజైన్ చేస్తే దాని యొక్క సత్తా ఇదని తెలియజేయడానికే నేను స్పెషల్గా ఈ ఫంక్షన్ పెట్టమనడం జరిగింది. ఎందుకంటే ఈ సాంగ్ యూట్యూబ్లో చూస్తే మ్యూజిక్లో చూస్తే ట్రెండింగ్ 2లో ఉంది. అండ్ ఒక మ్యూజిక్ సాంగ్ ఒక జానపదం 8 డేస్ కంటిన్యూస్ ట్రెండింగ్లో 8 డేస్ నుంచి అది కూడా ఇదేదో ఫస్ట్ టైం చేయడం కాదు, ఇది ఆల్రెడీ 2 వెర్షన్స్ ఉంటే ఇది థర్డ్ వెర్షన్ ఉంటే ట్రెండింగ్ 2లో 8 డేస్ నుంచి ఇది ఉంది. అంటే ఇది మన తెలుగు జానపదం యొక్క సత్తా. అయితే నేను స్టేజ్ పూర్వకంగా నేను మీడియా పూర్వకంగా చాలామంది జానపద కళాకారులకు నేను చెప్పవలసి నేను అందించాలి ఒక మెసేజ్ అనుకుని ఈరోజు స్పెషల్గా ఇక్కడ మాట్లాడడానికి వచ్చింది ఏంటంటే మాలాంటి వాళ్ళని చాలామంది ఈ జానపదాలని ఎంకరేజ్ చేయడానికి మన తెలుగు యొక్క సాహిత్యం కానీ తెలుగు పదాల్లో ఉండే ఒక తీయని ఒక కమ్మని తెలుగు పదాలని ప్రేమించే మాలాంటి వాళ్ళకు కూడా ఒక జానపదాన్ని ఒక సినిమాలోకి తీసుకురావాలంటే ఈ సాంగ్కి నేను పడిన కష్టం అంతా ఇంత కాదు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఎందుకంటే మన జానపదాలు ఎప్పటి నుంచో అవి వాడుకలోకి లేకుండా ఈ మధ్యలో ఏంటంటే చాలామంది జానపదాల మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని యూట్యూబ్స్ తీసుకొస్తున్నారు. కానీ ఆ రైట్స్ విషయంలో వచ్చే కన్ఫ్యూజన్ నాకు ఎంత తీసుకొచ్చిందంటే అమ్మో ఒక జానపదాన్ని నేను ఎంకరేజ్ చేయాలంటే ఇంత కష్టపడాలా, దీనికన్నా కూడా మామూలుగా ఒక సాంగ్ కొట్టించుకోవడం ఈజీ కదా అనిపించింది నాకు, అంత టఫ్ వర్క్ ఉంది దీంట్లోని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ జానపద కళాకారులని ఈ విషయంలో కొంచెం మీరు రైట్స్ విషయాల్లో కానీ కొంచెం ఈ విషయాల్లో కానీ మీరు కూడా నాలెడ్జ్ పెంచుకుని నిజంగా ఈ ఒక దీని కనుక ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటే కనుక మన తెలుగు జానపదం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆ విషయంలో అందరూ కూడా కోఆపరేట్ చేయాలి దానికి. ఇది మాది అని కూర్చుంటే మాత్రం ఈ జానపదాన్ని మనం తీసుకెళ్ళలేము. జానపదం అనేది నీది నాది కాదు, ఇది తెలుగుది, అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి అది నాలెడ్జ్ లేక ఏంటంటే ఇది నాది, ఇది అవతల వాళ్ళది, ఇది అక్కడది ఎక్కడిది అంటారు. మీరు సొంతంగా రాసినప్పుడు 100% అది మీదే, కానీ ఇది తరతరాల నుంచి వస్తున్న ఏ పదాలు ఉన్నా కూడా ఒక 90 ఇయర్స్ దాటిన తర్వాత దానికి రైట్స్ ఉండవు. అది నేనన్న వాడుకోవచ్చు, మీరన్న వాడుకోవచ్చు, ఎవరన్న వాడుకోవచ్చు. అది అట్లాంటి కొన్ని తెలియక చాలామంది మీరు పెట్టే భయాలకి మాలాంటి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఏదైనా ముట్టుకోవాలన్నా కూడా దయించి మనం జానపదాలను ఎదురు తీసుకెళ్దాం. ఎందుకంటే అది మన జానపదం వండర్ఫుల్ మ్యూజిక్ని క్రియేట్ చేస్తుంది తెలుగు సినిమాలోని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం మా టీంకి వచ్చినప్పటికీ మా ఒక సినిమాటోగ్రాఫర్ గారు
అండ్ మా డైరెక్టర్ తేజ, వాళ్ళిద్దరూ కూడా చాలా సినిమాలు కలిసి చేశారు. వాళ్ళిద్దరిని కూడా నేను ట్విన్ బ్రదర్స్ కింద చూస్తాను ఇప్పుడునే, ఎందుకంటే ఈయన లేకుండా ఆయన నాకు చెప్పడు, ఆయన లేకుండా ఈయన చెప్పడు. వీళ్ళిద్దరు కలిపి నన్ను చాలా విషయాల్లో మౌల్ చేసేసారు, చాలా విషయాల్లోని. అండ్ వండర్ఫుల్ టీమ్ వర్క్ వాళ్ళిద్దరు దేని. తేజ గురించి చాలా మాట్లాడాలి. అదేవిధంగా ఎదరు కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా నేను తేజ గురించి ఆ ఫంక్షన్స్లో మా అందరు ఆర్టిస్టుల గురించి, మా టీం గురించి, అందరి గురించి మాట్లాడతాను. శివాని గారు సూపర్, మీరు చాలా బాగా చేశారు. అండ్ అఫ్కోర్స్ మీ గురించి చెప్పక్కర్లేదు, ఫ్రమ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ మాట్లాడే కన్నా కూడా మన సక్సెస్ మీట్ కానీ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఉంటుంది, డెఫినెట్గా దాంట్లో నాకు డెఫినెట్గా మీ గురించి కొన్ని మాట్లాడవలసినవి ఉన్నాయి, అవి డెఫినెట్గా నేను మాట్లాడతాను. ముకుంద్ గారు, మిథున్ గారు, ఫస్ట్ టైం వీఆర్ బ్రింగింగ్ యూ టు ద తెలుగు ఫిలిం. ఆయన కన్నడలో చాలా మంచి సినిమా గరుడు గమనం అని చెప్పి చాలా ఫేమస్ అయింది అది సౌత్ ఇండియా మ్యూజిక్లోనే. తెలుగుకి ఆయన ఫస్ట్ టైం కానీ హీస్ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్రెడీ సౌత్లో చాలా చాలామంది ఎవరైతే ఈ మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన సూపర్ చరిత్రడే. జిఏటు చాలామంది టెక్నీషియన్స్ని చాలామందిని తీసుకొచ్చి తొలిపరిచయం చేస్తూ ఉంటుంది లాస్ట్ మీరు 3-4 ఇయర్స్లో చూస్తుంటే. అదేవిధంగా మిథున్ గారిని కూడా తీసుకొచ్చి ఫస్ట్ టైం తెలుగులో ఈ సాంగ్ ఇక్కడ చేయించాము. సార్ ఆల్ ది బెస్ట్, డెఫినెట్గా తెలుగులో మీకు మంచి కెరియర్ ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం సార్. అండ్ రాహుల్ గారు, యు ఆర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నది మీ కెరియర్, డెఫినెట్గా ఈ సినిమా మంచి బేస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మై బెస్ట్, అండ్ నేను ఎప్పుడు లవ్ చేసే మా శ్రీకాంత్ అనే, మేమిద్దరం చాలా తక్కువ మాట్లాడుకున్నా కూడా ఆయన అంటే నాకు చాలా అభిమానం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది, చాలా సింపుల్ సిటీ. ఇంకా ఆయన మంచితనం గురించి చెప్పాలంటే ఆయన నో చెప్పడం రాదు, ఇంకంతకన్నా కూడా మంచితనం ఏముంటుంది ఒక మనిషికి. ఒక మనిషిని ఎవరన్నా ఏదన్నా అడిగితే ఆయన గమ్ముని నో చెప్పలేదు, నో చెప్పుదానికి ఆయన ఇబ్బంది పడే తత్వమే ఆయన యొక్క మంచితనం ఏంటో జనాలకు తెలియజేస్తూ ఉంటుంది. లవ్ యూ అనే ద వే, నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఎంత ఎదిగినా కూడా ఆ సింపుల్ సిటీ కానీ ఆ చిన్న ఆ ఒదుగు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. అది నిజంగా మా అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ అన్నయ్యని చూస్తుంటే. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ సరైనప్పుడు కలిసి వర్క్ చేసాం. మళ్ళీ ఈ సినిమాకి అన్నయ్య ఒక ఫ్రంట్ లీడ్ కింద పెట్టి వర్క్ చేస్తున్నాం. అంటే దీంట్లో లీడ్ అని చెప్పడానికి ఉండదు, ఎందుకంటే 3 క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఈక్వల్గా వెళ్తూ ఉంటాయి మొత్తం. బట్ అన్నయ్య లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి చేస్తున్న సినిమాకి, ఈ సినిమాకి అయితే మాత్రం డెఫినెట్గా నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మాత్రం శ్రీకాంత్ అన్నయ్య వచ్చి నన్ను హగ్ చేసుకుని థ్యాంక్ యూ చెప్తాడనే పదం మాత్రం నేను డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చూసాను కాపీ, ఆల్మోస్ట్ కాపీ కూడా రెడీ అవ్వచ్చింది. అండ్ దీన్ని అక్టోబర్ ఆర్ నవంబర్ డేట్స్ చూసుకుని రిలీజ్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇంకేదన్నా ఇంపార్టెంట్ మర్చిపోయినా? యాక్చువల్లీ రేలా రేలేరా రఘు ఈ సాంగ్ని పాడాడు. యాక్చువల్లీ తన దగ్గర నుంచి ఈ సాంగ్ని తీసుకోవడం కూడా జరిగింది. తను యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి, బట్ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల తను రావడం లేట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ రేపు పొద్దున్న ఫంక్షన్లో కూడా తను పర్సనల్గా ఇక్కడ అటెండెన్స్ అయినప్పుడు అతని గురించి కూడా చాలా మాట్లాడవలసి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కొరియోగ్రాఫర్ విజయ్ వచ్చి రాలేదు కదా, తను కూడా షూటింగ్లో ఉన్నట్టు. వీళ్ళందరి గురించి కూడా నేను ప్రీ రిలీజ్ మీట్లో డెఫినెట్గా మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై మీడియా ఫ్రెండ్స్ అండ్ ఆల్. డెఫినెట్గా ఈ సినిమాను కూడా మీరు అందరూ కూడా మా జిఏ2 పిక్చర్స్ అన్నింటిని ఎట్లా ఎంకరేజ్ చేస్తారో దీన్ని కూడా ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి మీరు, బికాజ్ ఫస్ట్ టైం మేమందరం కూడా ఒక ప్రయోగాత్మకమైన సినిమాను తీసుకుని ఎదరికెళ్తున్నాం. అండ్ చాలామంది దీంట్లో అనుకుంటున్నారు ఇది నాయ్2 రీమేక్ అని. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ద క్లారిటీ ఇన్ ద ఫస్ట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్. నాయ్2 ఈజ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఈ సినిమాలో క్యారెక్టర్స్ కానీ నైట్లో చూసిన క్యారెక్టర్స్కి చూసుకుంటే క్యారెక్టరైజేషన్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ ప్యూర్ కమర్షియల్ తెలుగు సినిమా కోటబొమ్మాలి అనేది. నాయ్2లో కొన్ని 1, 2, 3 సీన్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామే తప్ప స్క్రీన్ ప్లేలో కానీ ఇట్లో కానీ ఎక్కడ కూడా నాయ్2కి సంబంధం ఉండదు ఈ సినిమా. బికాజ్ నాయ్2 ఈజ్ అదొక నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమా స్క్రీన్ ప్లేకి, అది ఒక అద్భుతం. దాన్ని మళ్ళీ మేము రీక్రియేట్ చేయాలని చెప్పి మేము అనుకోలేదు, ఎందుకంటే అది రీక్రియేట్ చేసినా కూడా అట్లాంటి అద్భుతాలు మళ్ళీ క్రియేట్ చేయలేం. ఇది ప్యూర్ క్లియర్ కమర్షియల్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో అప్రోచ్ అయ్యాం. నాయ్2లోని ఒక పాయింట్ తీసుకుని వేరే డైమెన్షన్ నుంచి అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది దీనికి. సో ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఇట్స్ ఏ
మకీ ఆఫ్ ఆర్ రీమేక్ ఆఫ్ నైట్ టూ, ఇట్స్ ఏ ఇన్స్పిరేషన్ ఆఫ్ నైట్ టూ, ఇన్స్పైర్డ్ బై ద టూ సీన్స్ ఆఫ్ ద నైట్ టూ. ఇది చాలామందికి తెలియదు, అందుకంటే ఐ వుడ్ లైక్ టు క్లియర్ దిస్ ఫ్రమ్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్.